మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో మన అంశం సాంఖ్యయోగం, భగవద్గీత. ముందుగా నా మనవి, మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు కొండంత బలం. భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయుడు ధృతరాష్ట్రునకు వివరంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే నా వాళ్ళనే మమకారంతో బంధువులను, మిత్రులను అయిన వారందరినీ చూచి దయా స్వభావుడైనటువంటి అర్జునుడు వారిని చంపవలసి వచ్చింది కదా అని చింతించి కళ్ళనీళ్లు పెట్టుకుని బాధపడ్డాడో, అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇదంతా అజ్ఞానము. నీవు నీ స్వధర్మాన్ని ఆచరించు. అలాంటప్పుడు నీకు కలవరం ఎందుకు? పార్థ, శత్రువులను చూచి ముందుకు దూకవలసిన నీవు తమోగుణం కలిగి పిరికివాడవై ఎందుకు వెనకాడుతున్నావో తెలియటం లేదు. లే, ముందుకు సాగు, గాంధీవన్ చేత పట్టుకో అని మధుసూదనుడు చెప్పిన మాటలను విన్న కిరీటి ఈ విధంగా అన్నాడు. మాధవ, భీష్మ, ద్రోణ, కృపాచార్యాది పెద్దలు, గురువులు, నాకు పూజ్యులు, మన్నింపదగ్గవారు. వారిని పుష్పములతో పూజింపదగిన నేను బాణ పరంపరలచే వారి శరీరానికి బాధ కలగజేసే యుద్ధం చేయటం ఏమాత్రం కూడా న్యాయం అనిపించటం లేదు నాకు. కృష్ణ, జరగబోయే యుద్ధంలో ఎవరు ఎవరిని జయిస్తారో మనం చెప్పలేం, కానీ ఎవరినైతే చంపకూడదని తలుస్తున్నామో వాళ్ళంతా మాత్రం ప్రాణాలపై ఆశ వదిలి మన ఎదుటకొచ్చి నిలబడ్డారు. నా మనస్సు మమకారంతో కొట్టుకుంటూ ఉంది. నీవే శరణ్యం, నీకు నేను శిష్యుడను. నీవు ఏ రీతిగా శాసిస్తే బాగుంటుందో అట్లా చేస్తాను అన్నాడు అర్జునుడు. ఈ భూలోకాన్నంతటినీ నే పాలించే ఆధిపత్యం వచ్చినా, అంతకు మించిన దేవేంద్రాధిపత్యం వచ్చినా నాకు కలిగిన ఈ దుఃఖం మాత్రం పోగొట్టలేవు. నేను ఈ యుద్ధం చెయ్యను అని చెప్పి ఊరుకున్నాడు. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ దేవకీతనయుడు ఈ విధంగా చెప్పాడు, కిరీటి, నువ్వు చెప్పే మాటలు చూస్తుంటే మామూలుగా సామాన్యులు చెప్పే మాటల్లాగా కనిపించటం లేదు. గొప్ప వేదాంతుల పలుకుల్లా ఉన్నాయి. వేదాంతులు ఎప్పుడూ గతించిన దానికి కానీ, గతించబోయే దాన్ని గురించి కానీ విచారించరు. నీవు అలా కాకుండా ఎవరి కోసమైతే విచారపడకూడదో అటువంటి వారి కోసం విచారపడుతున్నావు. కౌంతేయ, జీవునికు ప్రపంచంలో మొట్టమొదట బాల్యము, అటు పిమ్మట యవ్వనము, తరువాత వృద్ధాప్యము. ఈ దేహానికి ఏ విధంగా కలుగుతూ ఉన్నాయో అలాగే ఈ దేహానికి నాశనం కూడా కలుగుతుంది. నాశనం ఎప్పుడైతే కలుగుతుందో అటు తరువాత మళ్ళీ ఉత్పత్తి కలుగుతుంది. ఎవరైతే ఈ ద్వంద్వములను పడే శీతోష్ణములు, లాభ నష్టాలు, జయ అపజయాలు, కష్టసుఖాలు, మానావమానాలు, హెచ్చు తగ్గులు, చావు పుట్టుకలు సమానంగా చూసుకుంటారో వారు మోక్షాన్ని అనుభవించటానికి సర్వసమర్థులు అవుతున్నారు. శాశ్వతమైన ఆత్మ పోయేది కాదు. శరీరాలు ఎలాగూ నిలబడవు. అందుకే ఆలోచించకు, తక్షణం యుద్ధానికి తయారుగా ఉండి యుద్ధం చెయ్యి. ఈ ఆత్మ అనేది చంపుతుందని కానీ, చస్తుందని కానీ అనుకునే వాళ్ళిద్దరూ కూడా అజ్ఞానులే అని అనక తప్పదు. పార్థివ, పంచభూతాలకు ఆత్మ లోబడదు. ఆత్మ అనేది నేటిది కాదు, చాలా కాలం నాటిదే. నిన్నటి విషయం ఏమిటో మరుపు వల్ల మర్చిపోతాం, రేపటి విషయాన్ని గురించి తెలుసుకోలేము. ఆత్మను నేను చూశానని చెప్పేవాడు కానీ, వర్ణించేవాడు కానీ, వినేవాడు కానీ ఎవ్వరూ కూడా ఆత్మ గురించి తెలియనటువంటి వాళ్లే కదా. అర్జున, నీ సర్వధర్మాన్నే నీవు
ఆచరించదలిస్తే నీ మనస్సు ఏమీ చలించవలసిన అవసరమైతే ఉండదు నాయన. నీవు క్షత్రియుడవు, శత్రువునకు యుద్ధమే మేలు. అటువంటి స్వధర్మమైన యుద్ధం నువ్వు కోరకుండానే లభించింది. కాబట్టి ఈ ధర్మబద్ధమైన యుద్ధాన్ని నువ్వు ఇప్పుడు చెయ్యి. ధనంజయ ప్రాప్తములందెప్పుడూ సమభావనతో ఉంటూ కర్మను ఆచరించటాన్నే యోగము అని అంటారు. కాబట్టి నువ్వు ఈ పద్ధతిని అవలంబించి యుద్ధాన్ని ప్రారంభించు. నీ చిత్తాన్ని ఎప్పుడూ సమత్వమందే పోనీయి. వేదములన్నింటి గురించి నువ్వు ఇదివరకే విని ఉన్నావు కదా. ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉందని గ్రహించావు, ఫలానికై ఆశించావు. అట్లా కాకుండా నీ మనస్సు ఎప్పుడూ భగవంతుని అందరి ఆసక్తిచే నిర్మలంగా ఉంటుందో, ఇంకా ఏది విన్నప్పటికీ ఎన్ని విన్నప్పటికీ కూడా మనస్సు మారకుండా ఉంటుందో, అదే బ్రహ్మజ్ఞానం. అటువంటప్పుడే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలవు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేసరికి పాండవ మధ్యముడు ఈ విధంగా అన్నాడు, కేశవ, బ్రహ్మజ్ఞానం పొందిన వారు ఎవరైనది ఇతరులకు ఎలా తెలుస్తుంది? అతను ఏ విధంగా సంభాషిస్తాడు? ఏ విధంగా నడుస్తాడు? ఎట్లా కూర్చుంటాడు అని అడిగాడు. నీవు బ్రహ్మజ్ఞాని ఏ విధంగా ఉంటాడు అని అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. బ్రహ్మజ్ఞాని అయిన వానికి కావలసినదంటూ ఏమీ లేదు. సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్థిత ప్రజ్ఞని లక్షణాలు మరికొన్ని చెబుతాను. ఇష్టము అనిష్టము అనే దానిని ఎవరైతే వదులుకుంటారో అటువంటి వారే బ్రహ్మజ్ఞాని. శుభము కానీ అశుభము కానీ కలిగినప్పుడు కావాలని కోరను కోరడు, వద్దని ద్వేషించను ద్వేషించడు, స్నేహము చెయ్యడు. అటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు. తాబేలు ఏ ప్రకారంగా తన సర్వ అవయవాలను కూడా కుందించుకొని ఉంటుందో అదే మాదిరిగా పంచేంద్రియాలను విషయాసక్తి నుండి మరలించిన వాడై ఎవరుంటారో అతనే స్థిరమైన చిత్తము కలవాడై ఉంటాడు. స్థితప్రజ్ఞుడైన వాడు మాత్రం భగవద్ దర్శనం అనబడే ఆత్మ సాక్షాత్కారం చేత విషయ ఆసక్తుల ఎందుగల వాసనలన్నీ కూడా వదులుకుంటాడు. ఏదైనా ఒక వస్తువును తలచుట కానీ చూచుట వలనో కానీ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కోరిక అనేది కలిగిందో అది నెరవేరకుండా ఉంటే కోపం వస్తుంది. కోపం రావటం వలన తెలివి నశిస్తుంది. దాంతో మంచి అనేది రూపుమాసిపోతుంది. అందువలన పెద్ద పిన్న తారతమ్యం అనేది తెలియకుండా మంచి చెడ్డలు అరయకుండా సంచరిస్తూ ఉంటారు. చిత్త శాంతి గలవానికి సర్వదుఖాలు నశిస్తాయి. బుద్ధి స్థిరపడుతుంది. మనసునకు శాంతి కలుగుతుంది. పెద్ద సుడిగాలి వచ్చి నీళ్లల్లో ఉండే పడవను అటూ ఇటూ కొట్టుకునేలా చేస్తుంది. అయినా ఇంద్రియాలు మనస్సు లోబడకపోయినా దానిని ఈడ్చుకుపోయి తిప్పుతాయి. అందుకే ఇంద్రియ నిగ్రహాన్ని ముందుగా సంపాదించాలి. స్థితప్రజ్ఞుడైన వాడిని సముద్రునితో పోల్చారు. సముద్రుడు నిండుగా ఉండి కూడా ఎన్నో నదీ జలాలు అందులో కలిసినా లెక్క లేకుండా గట్టు దాటకుండా ఉంటాడు. అలాగే స్థితప్రజ్ఞుడైన వాడు పూర్ణుడై ఫలాపేక్ష లేక, మమకారం లేక, దేహాభిమానము లేక, కోరికలన్నింటినీ వదిలిపెట్టి వేసిన వారికే మోక్షము సిద్ధిస్తుంది. దానినే బ్రహ్మస్థితి అని అంటారు. మరల మన మంచి మాటలో మనమందరం కలుసుకుందాం. మీ లక్ష్మి ప్రసన్న. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను ఉపయోగించండి. మోహనవాణి.